మనం ప్రతిరోజు తీసుకునే కొన్ని ఆహారాలలో కొన్ని రకాల ఆమ్లాలు ఉంటాయి. ఇవి కొంతమందికి ఆరోగ్యం, కొంతమందికి అనారోగ్యం. అండ్ ఒకవేళ బీపీ, షుగర్లు, హార్ట్ అటాక్ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు కొన్ని పత్తాలు వాడుతూ ఉంటారు. కొంచెం వీక్గా ఉన్నవారు కొన్ని ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. అవి మనం తెలుసుకోవటం మంచిది. మనకు లభించే పదార్థాల్లో ఉండే ఆమ్లాలు చూసినట్లయితే కనుక టమోటా, పుచ్చకాయ, పాలకూరలో ఆక్జాలిక్ ఆమ్లం అనేది ఉంటుంది ఎక్కువగా. శరీరంలో ప్రోటీన్, అమైనో ఆమ్లం. ఉసిరికాయల్లో ఆస్కర్టిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. నిమ్మకాయ, దానిమ్మకాయలలో సిట్రిక్ ఆమ్లం, మినరల్ ఆమ్లం ఉంటుంది. చింతపండులో టార్జరిక్ ఆమ్లం ఉంటుంది. జండువాంలో సాలిసిలిక్ ఆమ్లం. వెనిగర్లో ఎసిటిక్ ఆమ్లం, ఇథనోయిక్ ఆమ్లం ఉంటాయి. పాలు, పుల్లని పెరుగులో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. టీలో టానిక్ ఆమ్లం. వెన్న మరియు పాల పదార్థాలలో బ్యూటరిక్ ఆమ్లం. ఆలివ్ ఆయిల్లో ఓలిక్ ఆమ్లం. పామాయిల్లో పామెలిక్ ఆమ్లం. మొక్కల యొక్క నూనెల్లో స్టియరిక్ ఆమ్లం, పామిటికావా. సోడా నీరులో కార్బోనిక్ ఆమ్లం. ద్రాక్షలో ఎసిటిక్ ఆమ్లం, టార్జరిక్ ఆమ్లం. సబ్బులో స్టియరిక్ ఆమ్లం. చెరుకు రసంలో గ్లైకాలిక్ ఆమ్లం. మూత్రంలో యూరిక్ ఆమ్లం. పత్తిలో లినోయిర్ ఆమ్లం. నారింజ మరియు పులిహారలో సిట్రిక్ ఆమ్లం. కొబ్బరికాయలో కాప్రిక్ ఆమ్లం మరియు కాప్రోయిక్ ఆమ్లం. కూల్ డ్రింక్లో పాస్పరిక్ ఆమ్లం, కార్బోనిక్ ఆమ్లం. కొవ్వులో స్టియరిక్ ఆమ్లం. వేరుశనగలో ఆరకిడోనిక్ ఆమ్లం. ఆపిల్లో మాలిక్ ఆమ్లం. ఈ విధంగా ఉంటాయని చెప్తే పింటరెస్ట్ నుంచి ఒక ఇమేజ్ తీసుకోవడం జరిగింది.